జగిత్యాల పర్యటనకు వస్తున్న సందర్భంగా జగిత్యాల ప్రాంత ప్రజానితో వివిధ వర్గాల వారు ఎంతో ఆశతో వరాలు దొరుకుతుందని చెప్పని చివరికి ముఖ్యమంత్రి గారి పర్యటన జగిత్యాల జిల్లా ప్రజానితాన్ని ముఖ్యంగా రైతాంగాన్ని నిరాశకు గురిచేయటం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేటట్టు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం జరుగుతుందని చెప్పి భావించడం జరిగిందో వీళ్ళ మెట్టిపల్లి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి వాస్తవంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆరంభంలో మరి ప్రాంత రైతాంగానికి వరితో పాటుగా వాణిజ్య పంటగా ఎదుగుతుందో చెరుకు ప్రోత్సహించాలని చెప్పని మరి షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబడటం తదుపరి కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం లేనిందో అందులో 51% వాటా ప్రైవేట్ రంగానికి విక్రయింప చేయటం అవకాశం ఉంది సహకార రంగం ఏమవుతుందో మనం చక్ర కర్మాగారాలు ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా రాయితీ పొందే అవకాశం ఉంది దృశ్యమైన ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఆలోచన ఏంటో తెలియదు కానీ తాను పట్టిన కుందేని మూడే కాళ్ళు అన్నట్టు మరి మీరు రైతు బంధిస్తున్నామని చెప్పి అంటూ సంతోషం మరి మూడు జిల్లాల రైతాంగానికి సంబంధించినటువంటి అంశం గాయత్రి షుగర్ లిమిట్ ఏదైతుందో లాభాల బాటలో ఉన్నది గాయత్రి షుగర్ లిమిట్ లాభాల బాటలో ఉన్నది వాళ్ళు నిర్మల ప్రాంతంలో కూడా దాన్ని విస్తరింప చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది వాళ్ళ మన మెట్టిపల్లి మల్లాపూర్లో చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభిస్తే మనకు ఆదిలాబాద్ జిల్లా ఊటూకి వెళ్ళి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది చక్కెర ఖానాపూర్ ఈ ప్రాంతం అంతా అవకాశం ఉందని చెప్పి అంటున్నాయి మరి టిఆర్ఎస్ నాయకులు ఏదైతుందో మరి ఇక్కడ ఉండే రైతాంగం యొక్క సమస్యలు గుర్తించి వాళ్ళ సమస్య తెలియదు కాదు ఇక్కడ స్థానిక శాసనసభ్యులే కానివ్వండి జగిత్యాల జిల్లాకు చెందిన వివిధ హోదాలు ఉన్న ప్రజాప్రతినిధులే కానీ అందరికీ వీళ్ళ చక్ర కర్మాగారం యొక్క ఆవశ్యకత ఇది అందరికీ తెలుసు అందరు గుర్తిస్తున్నారు కానీ ఏదైతున్నదో ఉన్నది అంటే వాస్తవంగా ఉన్నది మరి సీఎం గారు నివేదించాలి వాళ్ళ బాధ్యత కూడా ఉందని చెప్పి అంటున్నా నేను ఇది కేవలం ఒక ప్రతిపక్షాల బాధ్యతనే రైతాంగం బాధ్యతనే అనుకోవడం కరెక్ట్ కాదు ఇలా ప్రజలచే ఎన్నుకోబడ్డట్టు ఒక ప్రజా ప్రతినిధులుగా ప్రజా సమస్యలు ఏదైతుందో ప్రభుత్వాన్ని నివేదించి దానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని స్పందింప చేయటం కూడా మీ బాధ్యత మరి ఆ విధంగా స్పందింప చేయలేకపోవటం సమకూర్చం అని చెప్పని చెప్పి అంటారు అంటే నాకు ఇప్పుడు ఎందుకు బాధ అనిపిస్తుందంటే మీ పార్టీకి మీరు ఎక్కడ తీసుకొని కట్టుకుంటారు కానీ పాత్రీయ సోదరులకు ఇవ్వడానికి ఏదైతుందో మీకు చేతులు రాదు మీ భవనం కట్టుకోవడానికి 6 మాసాలలో పూర్తయిపోతుందా మరి 2018 పూర్వం ఏదైతుందో కేటీఆర్ గారు శంకుస్థాపన చేసి ఒక పెన్న అప్పుడు ఎట్లా చేసి జగిత్యాల పట్టు సాధించాలని చెప్పని 4000 గృహ నిర్మాణ సముదాయాన్ని మంజూరు చేసి అంటే వాస్తవానికి అంతకంటే ముందు మేము 4000 గృహ నిర్మాణ కావచ్చు స్థలాన్ని సేకరించేసి ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ 4000 గృహ నిర్మాణ కావచ్చు స్థలాన్ని సేకరించేయడం ఈ ప్రభుత్వం కొనసాగింపు ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ అని ప్రత్యేకంగా జగిత్యాలకు సంబంధించి ఒక 4000 జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారు సభాముఖంగా మరి ధన్యవాదాలు చెప్తున్నాను చాలా సంతోషం 4000 మంది నిర్పేదలకు ఏదైతుందో వీళ్ళ మనం ఇండ్లు కల్పించబోతున్నాం అని చెప్పండి 5 ఏళ్ళు కడుతుందా మీ కార్యాలయం 5 మాసాలలో అయితే వీళ్ళ నిరుపేద వర్గాలకు చెందినటువంటి గృహ నిర్మాణ సముదాయం 5 ఏళ్ళ కాదు ఇదేనా ప్రభుత్వ పనితీరు నీ సొంత పని తోతీరు ప్రజల పని తోక తీరు అంటే అది నీ సొంత పని పార్టీ పని కాబట్టి అది ఒక తీరు ఇది ప్రజల పని నిరుపేద వర్గాలకు సంబంధించింది కాబట్టి ఇది ఒక తీరు అంటే
ఎందుకు ఎందుకు వివక్ష ఎందుకు నిర్లిప్తత అని చెప్పండి ఎందుకు నిర్లిప్తత అని చెప్పండి ఎసి ఉండగట్టుకు 100 కోట్లది ప్రకటించి సంతోషం అది కూడా డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన ఆహ్వానిస్తుంది కానీ దాన్ని ఏదైతుందో వేములవాడ దేవస్థానాన్ని ప్రకటింపజేసినట్టుగా నిధులు ఇక కార్యకర్త వేములవాడలో ఏదైతే 10 సంవత్సరాల కోట్లు 100 కోట్లు ఇస్తారు 2015లో ఏదైతుందో 2015లో ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇస్తారట పది రెండు ఆరు నుండి రెండు ఎనిమిది ఏంటి ఎనిమిదో బడ్జెట్ ఇది ఎనిమిదో బడ్జెట్ వీళ్ళ కోనీరు పూడ్చడానికి వరకు ఏదైతుందో ఆ పూడ్చబడేటువంటి యొక్క 30 ఎకరాల చెరువు ప్రత్యామ్నాయంగా 30 ఎకరాలు సేకరించి అస్తంగం మరి ఆయన ఆలోచించడం తెలియదు కానీ వాళ్ళ కోనీరు పూడ్చి మళ్ళీ తిరిగి ఆ జలాశయాన్ని ఏదైతే విస్తృప చేయబడలేకపోవడంతో వేమరావు పట్టణంలో ఏదైతుందో భూగర్భ జలం మట్టం పోయింది అది చెరువు విస్తీర్ణం దాదాపుగా 100 ఎకరాలు ఉంటాయి 100 ఎకరాలు పైన ఉంటాయి అందులో 30 ఎకరాలు ఏదైతుందో ఆ టెంపుల్ కానుకొని దాన్ని నింపేసి నింపి దీని ప్రత్యామ్నాయం ఏదైతుందో ఏ జలాశయమే కానీ దాన్ని పూడ్చినప్పుడు ఏదైతుందో అంత ప్రత్యామ్నాయం ఏదైతుందో దాని మళ్ళీ ఇంకా కొత్త జలాశయం నిర్మాణం దానికి అనుబంధంగా ఇంకా 30 ఎకరాలు సేకరించి ఇది మొదటిసారి ఇస్తాను 100 కోట్లకి వెళ్ళి ఇది చేసిందని స్థలాన్ని మాత్రం సేకరింపజేసి తప్పేదైతుందో ఆ చెరువు విస్తృతి మాత్రం ధరలేదు ఇప్పటికీ కోట్లైనా మంచిది ఇస్తాయి 100 కోట్లైనా మంచిది దీక్ష విరమణ సంబంధించినటువంటి మాల విరమణ ఉంటుంది కొండగట్టు ఆంజనేయ భక్తుంది అది అసంపూర్తిగా ఉండడంతో ఏదైతుందో పాపం పడరాని కళ్ళు పడుతుంది చౌల్ట్రీస్ అంతా 30 ఉంటే ఏదైతుందో 15-16 భక్తులకు అందుబాటులో ఉన్నాయి 15-16 ఏదైతుందో అక్కడి అందులో పనిచేసే ఉద్యోగస్తులు కబ్జాలు చౌల్ట్రీస్ అంత 30 ఉంటే ఆడు సగం ఏదైతే భక్తులకు అందుబాటులో ఉంటున్నాయి సగం ఏదైతుందో ఆ దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగస్తులు వాళ్ళ నివాసి తరగతి ఉపయోగించుకుంటారు అంటే భక్తులకు ఇవాళ అందుబాటులో ఉన్నాయి కేవలం 15 మాత్రమే అనుకోవాలి మాస్టర్ ప్లాన్ లేదు ఇంతలో మాస్టర్ ప్లాన్ లేదు ఎవరవడ అంతే ఇదంతే అని మొత్తం తెలంగాణలో ఏదైతే నిజంగా అభివృద్ధి చేసిందంటే యాదగిరి గుట్ట చేసింది డెఫినెట్లీ వి మస్ట్ అప్రిషియేట్ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పనులలో తిరుపతి ప్రత్యామ్నాయంగా యాదగిరి గుట్టను మాత్రం ఏదైతుందో అది ఒక పుణ్యక్షేత్రంగా అంటారా పర్యాటక ప్రాంతంగా అంటారా అది మాత్రం అభివృద్ధి చేయడం తెలంగాణ వాడక భాష యాదగిరి గుట్ట ఇది మన తెలంగాణ ఏదో ఆనగపకాయ అన్నట్టు ఏదైతుందో అది యాదగిరి గుట్ట ఇప్పుడు ఆనగపకాయ జాగ్రత్త సొరకాయ ఎట్లయితే వచ్చిందో ఈ యాదగిరి గుట్ట పోయేదైతే యాదాద్రి వచ్చింది నేను అదే ఆ భాష ఎందుకు నీకు నీ భాష నీకు లేదా నీ భాష నీకు లేదా ఆనగపకాయ అంటే దానికి దాని మన మోటు పదం అవుతుందా యాదగిరి గుట్ట అంటే మోటు పదం అవుతుందా మన మన భాష యాదగిరి గుట్ట దాన్ని యాదాద్రిగా మార్చేసింది అంటే ఆనగపకాయ పోయి సొరకాయ ప్రేందం చేసింది అంటే ఆనగపకాయ పోయి సొరకాయ చేసిన అభివృద్ధి కరెక్టే మరి ఎందుకు మన వాడక భాష ఏదైతుందో ఎందుకు మారుస్తున్నావు ఆయన అంటున్నా ఆంధ్రుల భాషలు ఎందుకు పోతున్నాడు మన భాష ఏదైతుందో కనబడకుండా చేస్తున్నా ఆంధ్ర వాళ్ళని చెప్పాను మనం విమర్శించుకుంటూ మనం అదే భాషలు పోతే ఎట్లనే ఏదైతుందో సరే ఏదైనా ముఖ్యమంత్రి గారు పర్యటన ఆశించిన మనకు ఫలాలు అందింప చేయలేకుండా ఇంకా భవిష్యత్తు ఉంది ఇంకో సంవత్సర కాలం ఉంది కనీసం ఈ సంవత్సర కాలంలోనైనా మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్ణయం సత్వరం తీసుకొని ఆ పునః ప్రారంభానికి సంబంధించిన కార్యాచరణ చేపడతారని ఆశిస్తున్నాను అట్లాగే ఈ రెండు మండలాలు ప్రత్యేకించి జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన రెండు మండలాలు మరి బొడ్డలింగాపురే కానీ అల్లిపురే కానీ వాటికి అన్ని సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయబడడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా అక్కడ మనకు అందుబాటులో ఆ రెండు కేంద్రాలు ఏదైతుందో మండలాలుగా ప్రకటించేయాలి మరి చివరికి ఏదైతుందో ఎమ్మెల్యేలు 10 కోట్లు ఇస్తామంటే సంతోషం సరే ఏసీడీపీ అనేది వాస్తవంగా మొదటి 3 సంవత్సరాలు ఇవ్వలేదు దాన్ని కాంపెన్సేట్ చేసే విధంగా ఇప్పుడు 10 ఇస్తామని చెప్పి అంటుండొచ్చు సంతోషం
మరి గతంలో వారి సిరిసిల్ల పర్యటనలో ప్రతి గ్రామ పంచాయతీ 10 లక్షలు ఇస్తానని గతంలో ఒకసారి అంటే సెకండ్ టర్మ్ లో మొదటి టర్మ్ కాదు సెకండ్ టర్మ్ లో గ్రామ పంచాయతీ 10 లక్షలు ఇవ్వమంటే ప్రతి సర్పంచ్ 10 లక్షలు ఇస్తానని ఆ గ్రామ అభివృద్ధికి సంబంధించి మండల కేంద్రానికి 20 లక్షలు ఇస్తాను మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని చెప్పాను మరి మా కొప్పలీశ్వర్ గారు ఏది ఇస్తుందో మావుడు అమాయపడే పాటికే మమ్మల్ని వివక్ష గురి చేస్తున్నారే నువ్వు సిరిసిల్లకి ఎట్లా ప్రతి గ్రామ పంచాయతీ 10 లక్షలు మండల కేంద్రానికి 20 లక్షలు పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని చెప్పావు నేను జగిత్యాల మీరు తెలంగాణ పౌరులు కాదా మా సర్పంచులు సర్పంచులు గారా మా సర్పంచులు సర్పంచులు గారా మా గ్రామాభివృద్ధి అభివృద్ధి అవసరం లేదా ఎందుకు ఈ వివక్షత ఈ సవతి తల్లి ప్రేమ అంటున్నా ఎందుకు ఈ వివక్షత సవతి తల్లి ప్రేమ అని చెప్పంటున్నా గతంలో మీరు ఏ విధంగా సిరిసిల్ల జిల్లాలు ఏదైతే ఉందో సర్పంచులు 10-10 లక్షల రూపాయలు మీరు ప్రకటించేసిండ్రో మండల కేంద్రాలకు ఎట్లా 20 లక్షలు ప్రకటించేసిండ్రో మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు ప్రకటించేసిండ్రో జగిత్యాల జిల్లా కేంద్రమైంది జగిత్యాల జిల్లా కేంద్రమైంది ప్రత్యేకించి జగిత్యాల పట్టణానికి సంబంధించి ఏదైతే ఉందో ఒక 100 కోట్లు ప్రకటించండి అంటూ నేను మాస్టర్ ప్లాన్ అమలు చేయబడాలి వల్ల మాస్టర్ ప్లాన్ అమలు చేయబడాలని చెప్పంటున్నాను నేను జగిత్యాల జిల్లా కేంద్రాలను ప్రత్యేక కంపేర్డ్ విత్ ది అదర్ మున్సిపాలిటీ ఒక జగిత్యాలకి ఎట్లా జగిత్యాలకి ఇంత కోట్లు ఊపుకుంటారా జగిత్యాలకి ఇంత మెట్పిల్లలు అడగరాని రాదు జగిత్యాల జిల్లా కేంద్రం ఇవ్వాలి జగిత్యాల జిల్లా కేంద్రం కాబట్టి ఏదైతుందో జగిత్యాల పట్టణ అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ అమలుకు సంబంధించి పట్టణ రోడ్లు విస్తరణకు సంబంధించి కావలసిన నిధులు పట్టణ రోడ్డు విస్తరణ ఏదైతుందో ప్రధానంగా కీలకంగా భావిస్తామో మనం పట్టణ ఈ నేషనల్ హైవే 50 రోడ్డుగా పిలువబడే ఒక రోడ్డు విస్తరణకు సంబంధించి మీరు ప్రభుత్వ స్థలాలు ఉన్న కాడ మేము విస్తృతం చేసామని చెప్పంటారు మీరు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి ఒక భవనాలకు సంబంధించి మనం పరిహారం చెల్లింపు చేయాలని అవసరం ఉందా ఆ రోడ్డు నిర్మాణం కాదు నిధులు అవసరం ఉందా ఇది జిల్లా కేంద్రంగా భావించి గుర్తించి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయవలసిన ఆవశ్యకత ముఖ్యమంత్రి గారి మీద ఉందని చెప్పండి దయచేసి ఈ ప్రాధాన్యత కౌన్సిల్కి చాలా అవసరాలు ఉన్నాయి ప్రకృతి వైపరీతాలతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం కల్పింపచేయడమే కానీ చెరువులు కుట్ట పునరుద్ధరణే కానీ మూత చెరువు 2 సార్లు తెగిపోయింది వాళ్ళ మీటింగ్ అక్కడనే పెట్టి మూత చెరువు 2 సార్లు తెగింది వాళ్ళ మీటింగ్ ఆనే పెట్టి మూత చెరువు పునరుద్ధరణ ఇవన్నీ ఏదైతే మరి కలెక్టర్ గారు నివేదిస్తారా స్థానిక ప్రజాప్రతినిధులు నివేదిస్తారా ఇది ఎవరి వైఫల్యమో చెప్పాలి ఎవరి వైఫల్యమో చెప్పంటే నేను ఇవి ఎందుకు ముఖ్యమంత్రి గారి దృష్టి ఆకర్షించలేకపోయినాయి ముఖ్యమంత్రి గారితో మనం ఈ అనుకూల ప్రకటనలను ఎందుకు చేసుకోలేకపోయినాం దయచేసి అంశాలపై రాష్ట్రపతి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో దృష్టి కేంద్రీకరించి తక్షణం ఏదైతుందో ఈ పునః ప్రారంభానికి సంబంధించే కానీ చక్ర కర్మాగారం మండల మారుమూల ప్రాంతాలు చెప్పంటున్న హోటలింగ్ ఆపరేటర్ అట్లా అల్లిపురే కానివ్వండి మండల కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశమే కానివ్వండి మళ్ళీ జగిత్యాల పట్టణానికి సంబంధించి ఏదైతే ప్రత్యేకంగా ఇక్కడ నిధులు మంజూరు యొక్క ఆవశ్యకతను మీరు గుర్తించి జిల్లా కేంద్రాన్ని గుర్తించి జగిత్యాల పట్టణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు కానివ్వండి ప్లస్ సర్పంచ్ ఆశ ఏదైతే ఉందో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మీరు ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు ఇవాళ పేపర్ చదివిన ఇక్కడ ట్రాక్టర్ ఈఎంఐ కట్టలేక ట్రాక్టర్ ఇచ్చిపోయినాడు ట్రాక్టర్ ఈఎంఐ కట్టలేక ఇగిపోయినట్టు మైనర్ గ్రామ పంచాయతీ 10 లక్షలు మేజర్ గ్రామ పంచాయతీ 20 లక్షలు ఇవి ప్రకటన చేసే విధంగా తగు రెండే మెయింటైన్ తీసుకొని మరి జగిత్యాల ప్రజల యొక్క ఆకాంక్షలు ఇక్కడ యొక్క అవసరాలను తీర్చే విధంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పని కోరుతున్నాం డిమాండ్ చేసి పోయి ఆ బొమ్మ చూడాలన్నమాట బాబు ఈశ్వర్ గారు ఏదైతుందో ఇంత దరిద్రమైన మాత్రం అంటే ఒక మంత్రేయా
ప్రగతి భవన్లో ఒకసారి ఇట్లే చేసిండు. ఆడు ఏమైతుందో ఇవనికి తెలియదు. ఆడ పత్తి ఏ విధంగా ఉంటుందో నాకు తెలుస్తుందా, నాకు తెలుసు కదా అది. ఆడ ఏముంటాయి, ఆడ ఏంటి, వన్ మ్యాన్ షో, ఏకపత్రాభినయనం. ఆడ ఉండేది ఏకపత్రాభిచ్చలుంటే వేరు, పరస్పర చర్చలు ఉండే అవకాశం లేనప్పుడు ఏదైతుందో ఆ ఏకపాత్రాభినయనంలో ఇప్పుడు ఏదైతుందో మనం కూడా ఒక వీక్షకులమే అవుతాం. మనం కూడా ఏమైతాం, వీక్షకులమే అవుతాం. అంతే కదండి, ఇవాళ ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఏం వచ్చి నేను అనుకుంటున్నా మొత్తం ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరుగుతుంది మీకు గుర్తు చెప్పండి. కనీసం నివాళులర్పించడం ఇవాళ సభాముఖంగా ఏదైతుందో, నేను స్వయంగా రాలేకపోయినా, నేను పనిలో ఒత్తిడి వల్ల రాలేకపోయినా, నేను నేను రాకుండా బిడ్డ వచ్చింది, నా కొడుకు వచ్చింది, అయినా కుటుంబం ఆదుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధం. సంథింగ్ సంథింగ్ అది వాళ్ళు గొప్పతనాన్ని సూచిస్తుంది, గొప్పతనం సూచిస్తుంది తల్లి. అటువంటి తల్లుల్లో మొత్తమంది సూచించుకుంటారు. మా నాకు గవర్నమెంట్ వచ్చిన కూడా మేము కూడా తల్లి పడతాం. అరిస్తే కాదు, ఆయన ఫోన్ లీకుండా ఉన్నాను. అంటే పాలన ఏదైతుంది, ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం పాలన ఉన్నా, మా లేకుంటే ఇదో నియంతృత్వము ఎలాగైనా నైజాం ప్రభుత్వం బెటర్ ఉండే అంటున్నా. ఇంత అది లేకుంటే ఇవి పత్రిక చరిత్ర జరిగిన పుటాలు చెప్తున్నాయి. అక్కడ కత్లాపూర్ పడకపోయి పోయి పాపకి కత్లాపూర్ సత్యపేట ఢిల్లీ పోయిందని చెప్పంటే కూడా వాళ్ళు ఫోన్ ఇక్కడ పెట్టుకున్నారు. ఆ శ్రీనివాస్ రెడ్డి చెప్పే కొంత పల్యాలు ఏదైతుందో వాళ్ళు ఫోన్ ఇక్కడ పెట్టుకోవడం వింటే అది ఇంట్లో పిన్నంతో మాట్లాడుకుంటారు. నేను అది చేసి పెట్టినావా, భయపడకు నువ్వు ఏం ఆందోళన చెందకు, నా కొద్దిగా విడిచిపెడితే విడిచిపెట్టి నాకు అత్త అని చెప్పని చెప్పాలి చెప్పాలి. ఇంటికి ఇంటికి మీద ఇచ్చుకోవాలి ఇచ్చుకోవచ్చు.